Hi friends, welcome back to my channel Telugu Food Culture. ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బొచ్చు చేప ఈగురు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా అద్భుతంగా వస్తుందండి టేస్ట్. ఆ టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే తయారు విధానాన్ని చూద్దాం. దీని తయారీ కోసం ఒక 6 మీడియం సైజ్ బొచ్చు ముక్కల్ని ఒక 2-3 సార్లు నార్మల్ వాటర్లో క్లీన్ చేసుకుని తర్వాత పసుపు ఉప్పు వేసి ఒక 2 సార్లు బాగా క్లీన్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, కూరకి సరిపడా కారం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల కారం యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేత్తో ఈ బౌల్ని బాగా కుదిపితే ఈ పౌడర్స్ అన్నీ కూడా మనకి ఈ ముక్కలకి బాగా పట్టుకుంటాయి అన్నమాట. ఇలా మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తురుముకుని యాడ్ చేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు, మన స్పెషల్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నాన్ వెజ్ కర్రీస్ కోసం ప్రిపేర్ చేసుకున్నది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర తరుగుని కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయలోని రసం కొంచెం డ్రైగా ఫ్రై అయ్యే వరకు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక మనకి ఆనియన్ పేస్ట్ కొంచెం ట్రాన్స్పరెంట్గా కలర్ మారింది. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోస్ని గ్రేట్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకోండి. టొమాటో పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 1 మినిట్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే మనకి టొమాటో త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనకి మసాలా పేస్ట్ మొత్తం కూడా ఇలా మంచి బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ మసాలాలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఈ చేప ముక్కలకి బాగా పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసుకున్నాక మంటని సిమ్లో ఉంచుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత కుక్ చేసుకున్నాక మూత తీసి ఈ చేప ముక్కల్ని ఏమాత్రం కదపకూడదండి. ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా బాగా కలవడానికి కొంచెం లైట్ లైట్గా ఇలా గరిటతో కలుపుకోవాలి. ఇలా నెమ్మదిగా కలుపుకోవడం వల్ల మనకి చేప ముక్కలు విడిపోకుండా ఉంటాయి. మనం యాడ్ చేసుకున్న వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ మసాలా పౌడర్ ఈ కర్రీలోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే రుచికి తగినంత ఉప్పుని కూడా ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకోవాలి. మనం చేప ముక్కల్ని మ్యారినేట్ చేసేటప్పుడు 1/2 టీ స్పూనే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి ఉప్పు మొత్తం బాగా కలిసిపోయేలా ఇలా గరిటతో లైట్గా కలుపుకోండి. లేకపోతే ఇలాగ మనం ప్యాన్ని 2 వేపులా పట్టుకొని ఒకసారి ఇలా లైట్గా తిప్పుకుంటే ఉప్పు కరిగిపోతుంది. ఇప్పుడు ఈ కూరని మనం లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి వాటర్ని బాగా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరకు ఉడికిపోయిన తర్వాత కొంచెం తాజా కొత్తిమీర తరుగుని పైనుంచి చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదండి, టేస్ట్ కూడా అంతకంటే మంచి ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం మన తెలుగు ఫుడ్ కల్చర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే అండి, ఇంకొక సరికొత్త టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.